శ్రీమాత్రే నమః శ్రీ త్రిముఖదుర్గాదేవే నమః శ్రీ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ద్వాదశ రాసుల్లో మనం ఇప్పుడు కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. మార్చి 16 నుంచి 37 తారీఖులో కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది, కన్యా రాశి వారికి వృత్తి విషయాలు ఎలా ఉంటుంది, వృత్తిపరంగా డెవలప్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి నచ్చుదా. తృతీయంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంత వృత్తి పరీక్షలు కానీ ఏదైనా కూడా కొంత అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం జరుగుతుంటారు. కేతు అనేవాడు రాశికి సంబంధించిన ద్వారా కూడా నిర్ణయాల విషయంలో కానీ కొంత అప్ అండ్ డౌన్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. నిర్ణయాల విషయంలో కూడా కొంత సమస్యలతో ఇబ్బంది పడడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. కేతు ఉండడం వల్ల కొత్తగా మీకు చతుర్థ కేతు ఉంటాయంటే సోదరి స్థానంతో గొడవలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. సోదరి సోదరములతో రిలేషన్ ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత పంచమ స్థానాధిపతి బాగున్నాడు కాబట్టి సంతాన విషయంలో మంచి డెవలప్మెంట్ ఉంటుంది. సంతాన పరంగా ఎడ్యుకేషన్ కానీ, సంతాన విషయంలో మీరు ఏదన్నా శ్రద్ధ ఉన్న విషయంలో కానీ ఏదన్నా కూడా నిర్ణయాలు తీసుకోండి, మంచి డెవలప్మెంట్ ఉంటుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి అనుకూలమైన కాలము, విద్యార్థులకు డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. విద్యార్థులు సక్సెస్ అవ్వడానికి కూడా అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత అక్కడ నుంచి ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా బుధుడు బుధుడు సష్టంలో ఉన్నాడు కాబట్టి అంటే రాశాధిపతి సష్టంలో ఉంటే ఏంటంటే హెల్త్ పరంగా ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. చిన్న చిన్న హెల్త్ పరీక్షలు ఇబ్బందులు ఉంటాయి. తర్వాత శత్రు బాధలు కూడా ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. శత్రువులు మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. దీనివల్ల శత్రు బాధలతో పాటు కొంత డిస్టర్బెన్స్ అవతారణం కూడా జరిగే అవకాశం కలిగి ఉంటారు. సప్తమాధిపతి లగ్నాధిపతి రాశాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి కొంత ఆ విధంగా ఆయన ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. జాగ్రత్తలు పాటించండి, కొంత ఇబ్బందులు తొలగిపోవడానికి కూడా అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత సప్తమ స్థానంలో లవ్ మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీరు లవ్లో పడే అవకాశం కలిగి ఉంటారు. వివాహ విషయంలో కొంత భార్యాభర్తల మధ్య ఒక రిలేషన్ బాగుండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా వీళ్ళ జీవితంలో కొత్త వ్యక్తులు పరిచయాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఈ పరిచయాలు మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. పరిచయ యోగాన్ని ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి పరిచయాలతో పాటు కొంత రిలేషన్ కూడా ఎక్కువ కాలం గడిపే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత అష్టమ స్థానాధిపతి అయినవాడు అంటే సప్తమ అష్టమాధిపతి అయినవాడు కొంచెం భగలేడు కాబట్టి కొంత హెల్త్ పర్ విషయాల్లో ఎక్కువగా బీపీ తర్వాత ఎక్కువ రక్త సంబంధించిన వ్యాధుల్లో కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. రక్త సంబంధించిన విషయాల్లో కొంత చికాకులు ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత రాహు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి అదృష్టాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగిస్తాడు. మీకు అనుకున్న పని జరగడానికి అవకాశం కలిగిస్తాడు. ఇది లేదనుకున్న ఆ టైం దాకా ఇబ్బంది కలిగిన ఆ టైంలో ఏదో విధంగా సక్సెస్ ఇవ్వడానికి అవకాశం కలిగిస్తాడు. తర్వాత మనకు సంబంధించినంత వరకు కూడా దశమాధిపతి సత్వంలో ఉండగా వృత్తి పరీక్షలో కొంత చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. వృత్తి విషయంలో కొంత చికాకులు ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తి విషయంలో ఈ దశమాధిపతి అయిన వాడు సత్వంలో పడడం వల్ల కొంత చికాకులు ఉంటే తర్వాత అయితే కంటిన్యూషన్గా బాగుండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఈ దశమాధిపతి ఎప్పుడైతే సత్వంలో పడ్డాడో కొంత టెన్షన్ కూడా కూడుకునే ఉంటుంది, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత భాగ్యాధిపతి అనేవాడు బాగున్నాడు కాబట్టి ఎక్కడ కూడా వృత్తి విషయంలో కానీ కొంచెం సక్సెస్ ఉంటుంది, ఇబ్బంది అయితే ఏమీ లేదు. వ్యయాధిపతి మనకి కొంచెం ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి భార్య వల్ల అనవసరమైన ఖర్చులు ఏర్పడే అవకాశం కూడా కలిగి ఉంటారు. స్త్రీల వల్ల అనవసరమైన ఖర్చులు పెడుకుంటారని చెప్పవచ్చు. ఈ రాశి వారు సాధ్యమంత వరకు కూడా విష్ణు సహస్రనామాన్ని వినండి, విష్ణుని ఎక్కువ పోల్చండి, అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.